విశ్వాస జీవితంలో కూడా ఉన్నతమైన మెట్లు ఎక్కవాలంటే
మన ఆత్మీయ అంతస్తు వృద్ధి కావాలంటే దేవుడు కూడా తన చిత్తానుసారముగా మన జీవితములో దేనికి సలవిస్తూ ఉంటారు శ్రమలకు సలవిస్తూ ఉంటారు మనము స్థిరులమై ఉన్నప్పుడు మనలను చెదరగొట్టుటకు మనకు ఏం పంపిస్తూ ఉంటాడు శ్రమలను శోధనలను వాడు పంపిస్తూ ఉంటాడు అటువంటి సమయములో మనము బెదరక అదరక ఏం చేయవలసిన వారమై ఉన్నాము స్థిరమైన విశ్వాసం కలిగిన వారమై ఉండి అట్టి శ్రమలను మనము జయింపవలసిన వారమై ఉన్నాం పిల్లరా ప్రతి వారు కూడా ప్రభువులోనికి వస్తే శ్రమలు పోతాయి అని అనుకుంటారు కానీ ప్రభువులోనికి వస్తే ఏం కలుగుతీ శ్రమలు కలుగుతీ యేసు ప్రభు యొక్క దర్శనము కొరకు నిరీక్షింపవలసిన వారమై ఉన్నాం కనిపెట్టవలసిన వారమై ఉన్నాం వేచి చూడవలసిన వారమై ఉన్నాం ఇలాగ మనం వేచి ఉంటే మనకు ఎవరు కనపడతారంట ప్రభు కనపడతారు కొన్నిసార్లు కీడు దేవుడు పంపిస్తే వస్తది కొన్నిసార్లు కీడు మన అవివేకం బట్టి వస్తది కొన్నిసార్లు కీడు పాపం బట్టి వస్తది కొన్నిసార్లు కీడు సాతాను బట్టి వస్తది కొన్నిసార్లు కీడు మనము అవివేకముగా అయోగ్యముగా లేక పాపము బట్టి చేసిన క్రియలను బట్టి వస్తది ప్రియమైన వాళ్ళరా ఏ కీడైనా కానీ మనం విశ్వసించవలసిన సంగతి ఏంటంటే మనము కిన్నులము కాకున్నా ఇన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతుము లూకాసు వార్త 8:41-42 వచనాలు ఒక్కసారి చూద్దాం సమాజ మందిర అధికారి యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి పిల్లరా యాయీరు యేసు ప్రభు యొద్దకు వచ్చి యేసు ప్రభును పిలుస్తూ ఉన్నారు ఏమని పిలుస్తూ ఉన్నారు నా 12 ఏండ్ల ఈడుగల నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది వెంటనే యేసు ప్రభు ఏం చేయాలా పరిగెత్తుకొని వచ్చేయాలా యేసు ప్రభు ఏం చేయటల్లా పరిగెత్తుకొని రావాలా యేసు ప్రభు ఏం చేస్తున్నారంట ఆలస్యం చేస్తున్నారంట యేసు ప్రభు యొక్క ప్రయాణము ఇంకా ఏమైపోయింది ఆలస్యమైపోయింది ఈ యాయీరుకు ఆలస్యమయ్యే కొంది ఏమవుతుంది తన టెన్షన్ పెరిగిపోతుంది పాపం ఏమైపోతుంది తన టెన్షను పెరిగిపోతుంది కాబట్టి ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించి యజమానిని ఆఫీసుకి పంపించాలా టైం అయ్యే కొంది ఏమవుతూ ఉంటుంది మన టెన్షను పెరుగుతూ ఉంటుంది అలాగే ఆలస్యమయ్యే కొంది ఈ యాయిరులో ఉన్న భయము ఏమవుతుంది అధికమవుతూ ఉంది తర్వాత వృత్తాంతములో మనకు ఈ యొక్క మరి రక్తస్రావ రోగి యొక్క సంగతి మనం చూస్తాం ఇది ఏమైనా చివరకు యేసు ప్రభువు యాయీరు గారి ఇంటికి వచ్చేసరికి ఏం వార్త చేసింది నీ కుమార్తె ఇక లేదు ఇక నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుని నీవేం చేయవద్దు బాధ పెట్టవద్దు అని చెప్పాడు ఇంటి దగ్గర నుండి వచ్చిన వారు కాబట్టి పిల్లరా ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు
ఓ యాయిరు ఏం చేయొద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అనే మాట చెప్పిన యేసు ప్రభువే. మరి మనం అటుపెమ్మట చూచినట్లయితే యాయిరు ఇంటిలోనికి వెళ్ళి ఆ యొక్క యాయిరు యొక్క కుమార్తెను బ్రతికించి తండ్రికి అప్పగించి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలరా, చనిపోయిన వారిని సహితము ఈ యొక్క యాయిరు యొక్క విశ్వాసం బట్టి ప్రభు ఏం చేసిన వారై ఉన్నారు, బ్రతికించిన వారై ఉన్నారు. అందుచేత దైవజనులు అంటారు, జబ్బు మరలా ముదరాగా కలదైర్యంబు జారి గుండే లదరాగా నీపార మొగా మనసు నిలువాక యోనపుడు దాబున నను చేర్చు దయాగాల వైజుడవు మరలా ముదరగా కలధైర్యంబు జారి గుండెలు అదరగా నిబ్బరముగా మనస్సు నిలవక ఉన్నప్పుడు డబ్బున నన్ను చేర్చు దయగల వాడవు, దయగల వైద్యుడవు. పిల్లరా, యేసు ప్రభు అను వైద్యుని తట్టు మన దృష్టి సాధించిన వారమైతే మన మనస్సు ఏమై ఉంటుంది, నిబ్బరముగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, జబ్బు ముదిరినప్పుడు, మనో నిబ్బరము తగ్గినప్పుడు మనం ఏం చేయాలా, డబ్బున యేసు ప్రభు ధరిని చేరవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, ఒక తండ్రి తన కుమారునికి ఈత నేర్పించేలాగా ఎత్తుకుని ఈత కొరంలోనికి తీసుకుని వెళ్ళాడంట. ఆ యొక్క తండ్రి బిడ్డలో ఉన్న భయమును తొలగించాలని ఒక్కొక్క అడుగు నీటి లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క బిడ్డ నడుము దగ్గర నీరున్నప్పుడు ధైర్యంగా ఉన్నాడు, తర్వాత కడుపు దాకొచ్చింది, తర్వాత రొమ్ము దాకొచ్చింది, తర్వాత గొంతు దాకొచ్చింది, తర్వాత ముక్కు దాకొచ్చింది. ఈ లోతు పెరిగే కొంది బిడ్డ యొక్క భయము కూడా ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. ఆ బిడ్డ తన ఆందోళన పెరిగే కొంది ఏం చేస్తూ ఉన్నాడంటే గట్టిగా తండ్రిని పట్టుకోవటం మొదలుపెట్టాడంట. ఎంత లోతు అధికమవుతూ ఉన్నప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తూ ఉన్నాడు, అంత గట్టిగా తండ్రిని హత్తుకుంటూ ఉన్నాడు, తండ్రిని పట్టుకుంటూ ఉన్నాడు. బిడ్డ యొక్క అభయం ఏంటి అంటే, నా తండ్రిని నేను గట్టిగా పట్టుకున్నాను కాబట్టి నా తండ్రి ఏం చేస్తాడు, నన్ను రక్షిస్తాడు కాబట్టి నాకేం అక్కరలేదు, భయం అక్కరలా. అలాగుననే మనలో ఉన్న భయము ఎంత అధికమయ్యే కొలది మనలో ఉన్న విశ్వాసము కూడా ఏమవ్వాలా, అంత అధికమవ్వాలా. కాబట్టి ఈ యొక్క భయము వచ్చి మన హృదయం యొక్క తలుపు తట్టేటప్పుడు ఆ భయము అనే ఆందోళన అనే
ఆయొక్క చుట్టము మన తలుపు తట్టేటప్పుడు ఆ తలుపు తీయటానికి మనం ఎవరిని పంపించాలంట విశ్వాసము అనే మన నేస్తాన్ని పంపించాలి కాబట్టి మనము ధైర్యాన్ని లేక భయాన్ని ఎలా ఎదుర్కోవాలా నమ్మికతో విశ్వాసముతో ఎదుర్కొనవలసిన వారము అయ్యుంటున్నాం కావున ప్రియమైన వారలారా మనం దైవజనుని యొక్క కీర్తనలో చూసినట్లయితే పరమ దేవుండే నా పక్షమై ఉండగా నరుడు ఏమి చేయగలడు ఇది గొప్ప అభయ కీర్తన తర్వాత ఇంటికి వెళ్లి మీరు చూసినట్లయితే రక్షకుండు నా పక్షమై ఉండగా శిక్షించువాడు ఎవడు ఇంకా దైవాత్మయే నా తనువులో ఉండగా దయ్యాలు ఏమి చేయును ఇంకా దైవ దూతలే నా ధరణి ఉండగా దయ్యాలేమి చేయును దైవాత్మయే నా తనువులో ఉండగా సైతాను ఏమి చేయును కాబట్టి రక్షకుడు ఉండగా నన్ను శిక్షించువాడెవడు ఎంత ధైర్యం కదా రక్షకుడు ఉన్నాడు కాబట్టి నాకు ఏమి లేదు ఆ శిక్ష లేదు రెండు దైవాత్మ ఉంది కాబట్టి నన్ను ఏం చేయలేదు సాతాను ఏమీ చేయలేదు అలాగే దేవదూతలు ఉన్నారు కాబట్టి దయ్యాలు ఏమీ చేయలేవు అలాగే దేవుడు ఉన్నాడు కాబట్టి కీడు కీడు కాదు కానీ కీడు ఏమై ఉన్నది మేలై ఉన్నది మరి ప్రాముఖ్యముగా మనం చూసినట్లయితే శత్రువులెల్లా నన్ను జంప చూచినా లేసెంబైనను నేను చెడియను ఎందుకు నా మిత్రులవు భక్తుల మేలైన ప్రార్థనలు మించును ధైర్యమో విడువను పిల్లరా మన కొరకు ప్రార్థించేవారు ఎవడై ఉన్నారంట చెప్పండి మేలైన మిత్రులు చెప్పండి ఎవరు చెప్పండి మేలైన మిత్రులు ఎవరా మిత్రులు పరలోకపు దూతలు పరలోకపు పరిశుద్ధులు పరలోకపు దేవదూత గణము మన కొరకు ప్రార్థించు వారై ఉండగా వారి ప్రార్థనలు దాటి మనకు ఏమి రాదు కీడు రాదు అలాగుననే మరి ఒక క్రొత్త రెండు చరణాలు దాంట్లో కలపడం జరిగింది పరమ ధర్మములెల్లా పఠించినావు కదా ఆ నీకు వరాలకేమీ ఇబ్బంది అలాగుననే నీ ధరణి పరలోక సంబంధమైన దొరల యొక్క సిబ్బంది నీ వద్దనున్నది నీకు ఏమి భయము మనకు లేదు ఇబ్బంది మనకు కలదు సిబ్బంది పిల్లరా మనందరికీ ఏముందంట పరలోక సిబ్బంది మనకు కనపడని వేల వేల దూత పటాలము ఎవరితో ఉన్నారు మనతో ఉన్నారు ఆ దూత పటాలమంతా కూడా ఎవరై ఉన్నారు సిబ్బంది ఈ సిబ్బంది మనతో ఉండగా మనకు ఏముండదంట ఇబ్బంది కాబట్టి పిల్లరా ఈ సోమవార దిన పరిచర్య కొరకు ఈ సోమవార దిన విషయం మీ అందరి కొరకు మిషన్ అంతా కూడా లక్షల కొలది మంది ఏం చేస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు దేవా కాకాని స్వస్తిశాలకు వచ్చి వారందరినీ దీవించమని కొన్ని లక్షల ప్రార్థనలు మన పక్షముగా ఏమవుతూ ఉన్నాయి దేవుని పాదముల యొద్ద వెనవింపబడుచు ఉన్నాయి
అందుచేత మేలైన సిబ్బంది మనకు ఉన్నారు కాబట్టి మనకు ఏమీ లేదు, ఇబ్బంది లేదు. మిషన్ అధికారులు ప్రార్థిస్తూ ఉన్నారు, సన్నిధి పరులు ప్రార్థిస్తూ ఉన్నారు, సంగములలో ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి ప్రార్థనలు దాటి మన దరికి ఏమి రాదు, కీడు రాదు. అందుచేత మనము ఏం కలిగి ఉండాలంటండి, ధైర్యము కలిగి ఉండవలసిన వారము అయ్యుంటూ ఉన్నాం. అలాగుననే దైవజనులు మరి ఒక మాట సెలవిస్తూ ఉన్నారు, అదేమై ఉన్నదనగా, భయము వలన చింత వలన వచ్చు వ్యాధి, భయము వలన చింత వలన వచ్చు వ్యాధి, నయము చేసి తము కాపాడుదువు, నయము చేసి జీవనము కాపాడుదువు. యేసు ప్రభువామా మితబోన తొండా. భయము వలన చింత వలన వచ్చు వ్యాధి. భయము అధికమైందనుకోండి మనకు ఏం కలుగుతుంది, వ్యాధి. అందుచేత మనలో ఏముండకూడదంట, భయం ఉండకూడదు, ఇంకా చింత ఉండకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం, రోమా 8:15. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితురి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వల, అలాగుననే దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన మనమే దేవుని ఏమని ప్రార్థిస్తూ ఉన్నామంట, అబ్బా తండ్రి. కాబట్టి పిల్లరా, దేవుని ఆత్మ మనలను ఏమని బలపరుస్తూ ఉన్నారంటే, దేవుడు మన తండ్రి. చివరిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, హెబ్రీ 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు ఆ జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. పిల్లరా, ఈవేళ ప్రతి వారిని అలుముకున్న భయము మరణ భయము. చెప్పండి, ఏ భయం చెప్పండి, మరణ భయం. ఈ మరణ భయము నుండి మనల్ని విమోచించుటకు యేసు క్రీస్తు ప్రభు ఏమయ్యారంట, రక్త మాంసములో పాలివాడయ్యాడు. కాబట్టి పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచు మనకు ఏముండకూడదంట, భయం ఉండకూడదు. ఎందుకనగా ఆయన మన రక్త మాంసములో పాలివాడై మనతో ఆయన ఉండువారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈవేళ మన రోగము, మన రుణము, మన వ్యాజ్యము, మన శత్రువు మనలను భయపెట్టుచు ఉన్నప్పటికీ మనము ఏం కలిగి ఉండకూడదు, భయము కలిగి ఉండక ఏం కలిగి ఉండాలా, అభయము అనగా ధైర్యము. ఇట్టి ధైర్యము మనకు ఎలా కలుగుతుంది అనగా విశ్వాసము ద్వారా కలుగుతుంది. కాబట్టి అట్టి విశ్వాసము గల వారమై ఉండి ప్రతి భయమును పరిపూర్ణంగా తొలగించి వేసుకొని పరిపూర్ణ జీవముతో సాగి వెళ్ళగల ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.
దయగల ప్రభువా కృపగల తండ్రి జీవిత పర్యంతము మరణ భయముతో ఉన్న వారిని విడిపించుటకు మీరు మా రక్త మాంసములలో పాలువారయున్నారని నీ వాక్యము ద్వారా సెలవిస్తున్నారు కాబట్టి స్వామి చేరియున్న మాలో ఉన్న ప్రతి భయమును తొలగించి వేసి మాకు పూర్ణ ధైర్యము విశ్వాసము మనోనిబ్రము అనుగ్రహించి ప్రభువా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మీరు సెలవిస్తున్నారు కాబట్టి మేము భయమును పెంచి పోషింపక ధైర్యముతో మనోనిబ్రముతో మేము సాగి వెళ్ళగల ధన్యత మీ ఆత్మ ద్వారా మా అందరికీ ఈవేళ అనుగ్రహించుమని మన ప్రభు ప్రియ రక్షకుడనై ఉన్న క్రీస్తు యేసు స్వామి యొక్క పరిశుద్ధ అమూల్య పావన ఘనమైన నామమున వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమేన్.